చేసాం విడిపోయి 5 నెలలు అవుతున్నా వీరిద్దరికి సంబంధించిన ఏ టాపిక్ అయినా ఇప్పటికీ హాట్ గానే మారుతుంది. టాలీవుడ్ లో స్టార్ అండ్ క్రేజీ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. 4 ఏళ్ల అన్యోన్యంగా జీవించిన ఈ జంట విడిపోవడం అభిమానులు ఎవరు కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ వీరిద్దరూ కలిస్తే బాగుండని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో వారిద్దరు అన్యోన్యంగా ఉన్న పాత వీడియోలు గతంలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న కామెంట్స్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తన ప్రెగ్నెన్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది శామ్. 2019లో ఓసారి సమంత సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో నెటిజన్ తన ప్రెగ్నెన్సీపై ఆశలు ప్రశ్నలు అడగగా దానికి శామ్ స్పందిస్తూ 2022లో ఆగస్టు 7వ తేదీ ఉదయం 7 గంటలకు ఓ బిడ్డను జన్మనివ్వబోతున్నా అంటూ కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారింది. అంతా బాగుంటే శామ్ చెప్పినట్టుగానే ఈ ఏడాది వారికి ఓ బిడ్డను కూడా పుట్టేదని అభిమానులు అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం జై శ్యామ్ ఎవరి సినిమాలో వారు బిజీగానే గడిపేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న ఈ జంట విడిపోవడం అభిమానులని షాక్ కు గురి చేసింది. అయితే ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్యకు సంబంధించిన టాటూలపై కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అవి తమకు చాలా స్పెషల్ అని సమంత రీప్లై ఇచ్చింది. ఇంకా ఇది ఇలా ఉండగా మరి సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారా.